Hello, welcome to Competitive Exams Library. Manaki Railway Group D NTPC exam ki sambandhinchi Twitter lo konni tweets aithe raavadam jarigindi. Deeniki sambandhinchi chaala mandi videos cheyamani cheppi Instagram Twitter comments lo aithe adugutunnaru. Actually ga nenu edana official website lo official notice vachin tarvata video cheddam anagaanu, but chaala mandi kuda video cheyamani cheppi number of messages chestunnaru kabatti video aithe cheyadam jarigindi. Manaki Twitter lo morning press trust of India manaki PTI news ani cheppi official channel aithe untundi. Manaki verified channel official channels ki vidhanga blue tick mark aithe ఉంటుంది, మీరు అయితే గమనించవచ్చు. మీరు కూడా కావాలంటే ట్విట్టర్ లోకి వెళ్ళి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ట్వీట్స్ అయితే ఒకసారి గమనించండి. మార్నింగ్ వచ్చిన రెండు ట్వీట్స్ ఏంటి అంటే, రైల్వే సస్పెండ్స్ ద ఎన్టీపీసీ అండ్ లెవెల్ వన్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ద ప్రొటెస్ట్ బై ఆస్పిరెంట్స్. రైల్వేస్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ కమిటీ టు ఎగ్జామింగ్ ద గ్రీవియన్సెస్ ఆఫ్ ప్రొటెస్టింగ్ ఆస్పిరెంట్స్ అని చెప్పి రెండు ట్వీట్స్ అయితే మనకి ఈ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఎన్ న్యూస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో అయితే రావడం జరిగింది. అలాగే మనకి నేషనల్ వైడ్ మీడియా ఛానల్ ఏదైతే యానీ న్యూస్ ఉందో యానీ న్యూస్ ఛానల్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో కూడా ట్వీట్ అయితే రావడం జరిగింది. రైల్వే మినిస్టర్ స్టేస్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండ్ లెవెల్ వన్ ఆఫ్ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్ వేక్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్. ఏ కమిటీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ టు లిజన్ ద క్యాండిడేట్స్ హూ క్లియర్ ఆర్ ఫెయిల్. ఇట్ విల్ గివ్ ఏ రిపోర్ట్ టు ద మినిస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని చెప్పి ట్వీట్ అయితే రావడం జరిగింది. బట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అఫీషియల్ అకౌంట్ నుండి కానీ మనకి రైల్వే మినిస్టర్ ట్విట్టర్ అకౌంట్ నుండి కానీ ఎటువంటి ట్వీట్స్ అయితే రాలేదో, ఈ రెండు మనకి అఫీషియల్ ఛానల్స్ నుండి మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ నిజమా కాదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ ఛానల్స్ అనేవి మనకి ట్విట్టర్ ఛానల్స్ అనేవి అఫీషియల్ ఛానల్సే, మనకి చిన్న చితగా ఛానల్స్ అయితే కావు కదా, నేషనల్ వైడ్ మీడియా ఛానల్స్ ఇవి. సో కాకపోతే మనకి రైల్వే ఏదైనా నోటీస్ ఇచ్చినప్పుడు క్లియర్గా మనకి రైల్వే వెబ్సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది కాబట్టి, సో మనం దీన్ని 99% అయితే మనకి నిజమని అనుకోవచ్చు. బట్ 1% 100% కన్ఫామ్ అవ్వాలి అంటే మనకి రైల్వేకి సంబంధించిన అఫీషియల్ ఏదైనా ఆర్ఆర్పీ జోన్ వెబ్సైట్లో మనకి నోటీస్ అయితే వచ్చాక మనకి కన్ఫర్మేషన్ అయితే 100% అయితే అవుతుంది. సో మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి ఇన్ కేస్ మ్యాటర్కి సంబంధించి రైల్వే నోటీస్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. దీని అర్థం ఎగ్జామ్స్ అనేవి పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నారని కాదు, ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. రైల్వే మంత్రిత్వ శాఖ విద్యార్థుల నిరసన నేపథ్యంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోని నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ లెవెల్ వన్ పరీక్షలను నిలిపివేసింది. క్లియర్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థుల వాదనలు వినేందుకు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇది మంత్రిత్వ శాఖకు ఒక నివేదికను అయితే అందిస్తుంది అని చెప్పి రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పినట్లుగా ఈ ట్వీట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఎగ్జామ్స్ హోల్డ్లో పెట్టి ఒక కమిటీ అనేది వేసి ఆ కమిటీ వాళ్ళు ఎందుకు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో, మనకి దానికి సంబంధించి ఏదైతే గ్రూప్ డి సిబిటీ 2 పెట్టడానికి సంబంధించి, అలాగే లెవెల్ వైజ్ కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేయడం, వీటికి సంబంధించి కూడా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ అనేది తయారు చేసే అయితే మినిస్ట్రీకి అయితే అందజేయడం జరుగుతుంది. సో మినిస్ట్రీ దాన్ని పరిశీలించి దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు ఫైనల్ వాళ్ళు ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఏదైనా రివైజర్ రిజల్ట్ ఇవ్వడమా, లేదా మనకి సిబిటీ 2 రద్దు చేయడమా గ్రూప్ డికి సంబంధించి, లేదా మనకి యాస్టీస్గా అంతా ఓకే అనే ఏదో ఒక రిపోర్ట్ అయితే ఫైనల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ట్రూవా కాదా అంటే మనకి నేషనల్ న్యూస్ కాబట్టి మనం నమ్మచ్చు, బట్ 100% మనకి అఫీషియల్గా ఆర్ఆర్పీ జోన్ వెబ్సైట్లో వస్తాయి కానీ మనం 100% అయితే కన్ఫర్మేషన్ అయితే చెప్పలేం. సో కాబట్టి జస్ట్ మనకి అఫీషియల్ నోటీస్ వచ్చేదాకా వెయిట్ చేయండి, మనకి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకైతే డెఫినెట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇన్ఫర్మేషన్ అనేది సో స్టూడెంట్స్ చాలామంది మెసేజ్ చేయడం వల్ల వీడియో అయితే చేశాను. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.